ఈ ప్రపంచాన్ని చుట్టుముట్టి భయకంపితం చేస్తున్నటువంటి కరోనా వ్యాధి ఈ వైరస్ దీనికి సంబంధించి నిన్న మనం ప్రధానమంత్రి గారితో పాటు రాష్ట్ర ప్రభుత్వంగా మనం కూడా పిలిపేయడం జరిగింది. చాలా అద్భుతంగా కనిమినీరగని రీతిలో అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా చాలా గొప్పగా ప్రజలు స్పందించినారు, ఇళ్ళకే పరిమితమైనారు, ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ఆవిష్కరించినారు. నిన్న ఏదైతే నేను వారిని కోరినో పదే పదే వారు దాన్ని గౌరవించి రెండు పనులు చేసినారు. ఒకటి, రిఫ్రెయిన్ మెయింటైన్ చేసి బయటికి రాకుండా తమ ఇళ్ళకే పరిమితమై ఆ వ్యాధి వ్యాప్తి కాకుండా ప్రపంచ మానవాళికే ఇలా తెలంగాణకు గొప్ప కంట్రిబ్యూషన్ ఇచ్చింది. నా లెక్కలు అద్భుతమైన కంట్రిబ్యూట్ చేశారు టోటల్ హ్యూమన్ కమ్యూనిటీకి. రెండవ పని కూడా ఇంకొకటి, నిన్న నేను ప్రత్యేకించి అప్పీల్ చేసిన, మనకు అదేమి అవమానం కాదు, మంచిది. కొంతమంది ఏదో పిచ్చి పిచ్చిగా ఆలోచన ఉండవచ్చు, కానీ ఏదైతే సాలిడారిటీ, ఎక్స్ప్రెషన్ ఆఫ్ సాలిడారిటీ, చప్పట్లు తరిచి 5 o'clock ఎక్కడ వాళ్ళు అక్కడిని చేయమని చెప్పినాము, దాన్ని యాక్చువల్ మనం తెలుగులో చెప్పానంటే సంఘీభావ సంకేతం. అది అద్భుతమైనటువంటి సంఘీభావ సంకేతం. విఆర్ ఆల్ వన్, వీ కెన్ ఫేస్ ఎనీథింగ్, దేనినైనా ఎదుర్కోగలం అనే ఒక సంఘీభావ సంకేతాన్ని ప్రదర్శించమని చెప్తే అద్భుతంగా జరిగింది. అది కూడా నిన్న నేను చెప్పినట్టుగా మేము, మా కుటుంబ సభ్యులు, చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, చాలామంది మంత్రివర్గ సభ్యులు, ఉన్నతాధికారులంతా కూడా మేము ఇక్కడ పార్టిసిపేట్ అయినాం. అట్లానే మాకు ఇక్కడ కూడా వినపడతా ఉంది బయట నుంచి, అంత దూరం నుంచి చాలా అద్భుతంగా బాల్కనీస్లో రోడ్ల మీదకి వచ్చి ఇళ్ల ముందుకు వచ్చి అద్భుతంగా ప్రజలు పాల్గొన్నారు. ఇంత మంచి సంఘీభావ సంకేతాన్ని, సంఘీభావ ప్రదర్శనను, ఐక్యతను, విజ్ఞతను దాటి చెప్పినటువంటి ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకి పేరు పేరున నా తరఫున ప్రభుత్వ పక్షాన నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ ఉన్నాను. కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ఒక విషయం మొత్తం రాష్ట్రమంతా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కూడా మన దగ్గర దురదృష్టవశాత్తు ఇంకొక 5 కేసులు వచ్చినాయి. ఈ 5 కేసులు పాజిటివ్ వచ్చింది. ఈ 5 గుడిలో కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళే, మన స్థానిక వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఫారిన్ రిటర్నీ, ఫారిన్ పోయి వచ్చిన వ్యక్తులే. ఒక ఆయన లండను, ఇద్దరు లండన్ నుంచి వచ్చిన వాళ్ళు, ఓ ఇద్దరు దుబాయ్, ఒక్క అతను స్కాట్లాండ్. ఈ దేశాల నుంచి వచ్చిన వాళ్లకు అది పాజిటివ్ రావడం జరిగింది, వాళ్ళకి ట్రీట్మెంట్ మొదలుపెట్టినారు. అయితే ఎవరి పరిస్థితి కూడా టోటల్ సంఖ్య 26 పోతుంది. ఇది ఒక వ్యక్తి పోయింది కదమ్మా, ఒక ఆయన ట్రీట్ అయిపోయింది కదా. 26 మంది మన దగ్గర ఉన్నారు, అందరికందరు కూడా క్షేమంగా ఉన్నారు. ఎవరి పరిస్థితి కూడా విపత్కరంగా కానీ తీవ్ర పరిస్థితి కానీ లేదు. మీ ప్రే గాడ్ దట్ వాళ్ళందరూ క్యూర్ అయి మంచి వాళ్ళ ఇంటికి వాళ్ళు మనం కోరుకుంటా ఉన్నాం. సో ఈరోజు దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా సంభవిస్తున్న పరిణామాలు, ఈ వైరస్ ద్వారా సంభవిస్తున్నటువంటి అనేక డెవలప్మెంట్స్ని హై లెవెల్ కమిటీ ఈరోజు మీట్ అయ్యి చర్చించడం జరిగింది. మీకు లేట్ చేసినా మేము చాలాసేపు, వాస్తవానికి 5:30 అనుకున్నాం ప్రెస్ కాన్ఫరెన్స్, అది మీటింగ్ అయిపోతే, కానీ డిలే అయింది. చాలా కేర్ఫుల్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉండే కాబట్టి